హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ద సోర్సరర్ అండ్ ద వైట్ స్నేక్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కానీ అంతకంటే ముందు మరెన్నో మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి ను క్లిక్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి లో ఫాలో అవ్వచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మూవీ స్టార్టింగ్లో మనం టూ స్నేక్స్ను చూస్తాము ఒకటి వైట్ స్నేక్ అండ్ ఇంకోటి గ్రీన్ స్నేక్ వీళ్ళిద్దరూ సిస్టర్స్ వీళ్ళు చూడటానికి చాలా యంగా కనిపిస్తారు బట్ వీళ్ళ ఏజ్ థౌజండ్ ఇయర్స్ కన్నా ఎక్కువ వైట్ స్నేక్ పేరు సూజెన్ ఇద్దరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనిషి రూపంలోకి మారగలరు ఈ ఇద్దరికి కొండ మీద ఒక అబ్బాయి కనిపిస్తాడు ఇతనే ఈ మూవీ హీరో షియాన్ షియాన్ ఆ కొండ మీద ఉన్న పువ్వులను టేస్ట్ చేస్తాడు ఇది చూసి ఆ ఇద్దరు షాక్ అవుతారు మనుషులు పువ్వులను కూడా తింటారా అని అనుకుని నవ్వుతుంటారు నిజానికి షియాన్ తన ఫ్రెండ్స్తో మూలికల కోసం వచ్చాడు షియాన్ ఎక్కుతుంటాడు అప్పుడు గ్రీన్ స్నేక్ పూర్తి స్నేక్ లాగా మారి షియాన్ను భయపెడుతుంది షియాన్ భయపడి పైనుండి డైరెక్ట్గా రివర్లో పడతాడు ఇది చూసి వైట్ స్నేక్ అంటే సూజెన్ హీరోని కాపాడటానికి మనిషి రూపంలోకి వచ్చి ఆ రివర్లో దూకుతుంది అండ్ షియాన్ను కిస్ చేసి ఊపిరి అందించి అతని ప్రాణం కాపాడుతుంది ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది షియాన్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూడగానే అతని కళ్ళ ముందు తన ఫ్రెండ్స్ ఉంటారు ఇది చూసి షియాన్ నా ప్రాణాలు కాపాడిన అమ్మాయి ఏది అని అడుగుతాడు ఇది విని తన ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అమ్మాయి లేదు అదంతా నీ ఊహ అని అంటారు అదే రోజు ఆ ఊర్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది ఆ ఫెస్టివల్కు టెంపుల్ మాస్టర్ అండ్ తన ఫ్రెండ్స్ వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే ఈ ఫెస్టివల్ టైంలో మాన్స్టర్స్ మనుషుల్ని చంపేస్తారని వాళ్ళ డౌట్ షియాన్ మూలికలు తీసుకొని ఫెస్టివల్కే వెళ్తుంటాడు అందుకే దారి మధ్యలో షియాన్ టెంపుల్ మాస్టర్ను అండ్ అతని ఫ్రెండ్స్ను ఎక్కించుకుంటాడు మరోవైపు వైట్ స్నేక్ అంటే సూజన్ షియాన్కు తన ఊపిరి అందించి హెల్ప్ చేసినందువల్ల తనకి ఆ మూమెంట్స్ గుర్తుకొస్తుంటాయి తను కంటిన్యూస్గా అదే ఆలోచిస్తూ షియాన్ను మిస్ అవుతుంటుంది యాక్చువల్లీ తను షియాన్ను లవ్ చేస్తుంది సోజన్ తన సిస్టర్ గ్రీన్ స్నేక్తో నాకు ఆ అబ్బాయిని కలవాలనుంది అని చెప్తుంది ఇంకా తర్వాత ఇద్దరు ఊర్లో జరగబోయే ఫెస్టివల్కు వెళ్దామని డిసైడ్ అవుతారు అండ్ అలాగే వెళ్తారు ఇక్కడ ఫెస్టివల్లో మాస్టర్ అండ్ ఫ్రెండ్స్ మాన్స్టర్స్తో ఫైట్ చేయడానికి అన్ని రెడీగా తెచ్చుకుంటారు బికాస్ వీళ్ళకి తెలుసు మాన్స్టర్స్ ఎప్పుడైనా మనుషుల మీద అటాక్ చేయొచ్చని ఫెస్టివల్లో గ్రీన్ స్నేక్ మాస్టర్ ఫ్రెండ్ను కలుస్తుంది తనకు అతను నచ్చుతాడు అతనితో ఫ్రెండ్షిప్ చేద్దామనుకుంటుంది బట్ అతను నేనుతో తర్వాత మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు నేను మాన్స్టర్స్తో ఫైట్ చేయడానికి వచ్చాను ఆ మాన్స్టర్స్ మనుషుల మీద ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అని అంటాడు పాపం అతనికేం తెలుసు మాన్స్టర్ తన పక్కనే ఉందని తన ఫ్రెండ్షిప్ కోరుకుంటుందని అదే టైంలో గ్రీన్ స్నేక్ హీరో షియాన్ కనిపిస్తాడు తను వెంటనే షియాన్ దగ్గరికి వెళ్ళి నా సిస్టర్ నిన్ను లవ్ చేస్తుంది నిన్ను కలవాలనుకుంటుంది అని చెప్తుంది ఇది విని షియాన్ నీ సిస్టర్ ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పి తనని కలవనని డైరెక్ట్గా చెప్పేస్తాడు ఇది విని గ్రీన్ స్నేక్ కావాలని వాటర్లో దూకి షియాన్ ఉన్న బోట్ను నూకుతూ తన సిస్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ సూజన్ షియాన్ను ను లవ్ చేస్తున్న విషయం చెప్పేస్తుంది ఇది విని షియాన్ కానీ నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను బట్ నాకు ఆ అమ్మాయి ఎవరూ కూడా తెలీదు తను నాకు తన ఊపిరి అందించి నన్ను కాపాడింది నేను తననే ప్రేమిస్తున్నాను అని అంటాడు ఇది విని సూజన్కు అర్థమవుతుంది షియాన్ తన గురించే మాట్లాడుతున్నాడని అండ్ తను ప్రేమించినట్టే షియాన్ కూడా తనని ప్రేమిస్తున్నాడని సూజెన్ షియాన్ను నమ్మించడానికి అతన్ని వాటర్లో తోసేసి షియోన్కు ఆ అమ్మాయి మరెవరో కాదు తనే అని రియలైజ్ చేయిస్తుంది మరోవైపు మాస్టర్ ఫ్రెండ్కు కొన్ని మాన్స్టర్స్ కనిపిస్తాయి అతను ఆ మాన్స్టర్స్తో ఫైట్ చేస్తాడు బట్ ఆ ఫైట్లో ఒక మాన్స్టర్ అతన్ని కొరుకుతుంది కాబట్టి అతను మాస్టర్ను పిలుస్తాడు హెల్ప్ కోసం అప్పుడు మాస్టర్ అక్కడికి వచ్చి ఆ తో ఫైట్ చేసి వాటన్నిటినీ హెల్ అంటే నరకంలోకి తీసుకెళ్లి అక్కడ చంపేస్తాడు నెక్స్ట్ డే సూజన్ షియోన్ ఇంటికి వెళ్తుంది సూజన్ ను చూసి షియోన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఇద్దరు అప్పటి నుండి కలిసే ఉంటారు అండ్ ఒకరోజు పెళ్ళి కూడా చేసుకుంటారు అండ్ మరోవైపు మాస్టర్ ఫ్రెండ్ ఫెస్టివల్ అప్పుడు మాన్స్టర్తో ఫైట్ చేస్తున్నప్పుడు మాన్స్టర్ కొరకడం వల్ల తను మెల్లమెల్లగా మాన్స్టర్లా మారుతుంటాడు అందువల్ల అతను చాలా సాడ్ అండ్ డిస్టర్బ్గా ఫీల్ అవుతుంటాడు ఇంకా అతనికి తన జీవితం మీద విరక్తి పుడుతుంది ఒకవేళ కంప్లీట్గా మాన్స్టర్లా మారిపోతే మనుషుల ప్రాణానికే ప్రమాదం అనుకొని సూసైడ్ చేసుకోబోతుంటాడు అప్పుడే అక్కడికి గ్రీన్ స్నేక్ వస్తుంది అండ్ అతనితో నువ్వెందుకు ఇలా చేయాలనుకుంటున్నావు నువ్వు సూసైడ్ చేసుకోకు అని అంటుంది అప్పుడు అతను నేను మాన్స్టర్గా మారుతున్నాను ఒకవేళ అలా అవుతే నా వల్ల మనుషుల ప్రాణాలకే ప్రమాదం అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నా నాకు బ్రతకాలని లేదు అని అంటాడు ఇది విని గ్రీన్ స్నేక్ తన రియాలిటీ చెప్తుంది తన స్నేక్ టంగ్ చూపించి ఒకవేళ నువ్వు మాన్స్టర్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు నేను కూడా మాన్స్టరే అని అంటుంది ఆ తర్వాత మనం మాస్టర్ను చూస్తాము అతను విలేజ్కి వెళ్ళి అక్కడ మాన్స్టర్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళను చూస్తాడు పాపం ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా చాలా కష్టాల్లో ఉంటారు అందుకే సియాన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మూలికలతో మందులు తయారు చేసి ఇస్తుంటాడు సూజన్కు తెలుసు మందుల వల్ల ఎలాంటి లాభం లేదని ఎందుకంటే అటాక్ చేసిన మాన్స్టర్స్ చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ కాబట్టి సూజన్ షియాన్కు హెల్ప్ చేయడానికి అందరి ప్రాణాలు కాపాడటానికి ఆ మూలికల మందులో ఊదుతుంది అలా ఊదడం వల్ల తన పవర్ అంతా ఆ మందులో కలుస్తుంది సూజన్ దగ్గర ఒక ఎలుక ఉంటుంది ఆ ఎలుక తన ఫ్రెండ్ ఆ ఎలుక సూజన్తో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వల నీ బ్రీత్ పవర్ ఇవ్వడం వల్ల నీ ప్రాణానికే ప్రమాదం అని అంటుంది బట్ సూజన్కు ఎలాగైనా తన హస్బెండ్ అండ్ ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం ఎప్పుడైతే షియోన్ అందరికీ ఆ మూలికలతో చేసిన మందులు తాగిస్తాడో అందరూ రికవర్ అవుతుంటారు నార్మల్ అవుతుంటారు ఇది చూసి మాస్టర్ షాక్ అవుతాడు బికాస్ అతనికి కూడా తెలుసు మాన్స్టర్స్ చాలా పవర్ఫుల్ అండ్ వీళ్ళు రికవర్ అవ్వలేరని ఇదంతా చూసి మాస్టర్ ఆశ్చర్యపోతాడు తనకేం అర్థం అవ్వదు అందుకే అతను షియాన్తో ఈ మూలికల మందులు చేయడంలో నీకు ఎవరైనా హెల్ప్ చేశారా అని అడుగుతాడు అప్పుడు షియాన్ అవును నా వైఫ్ హెల్ప్ చేసింది అని అంటాడు ఇది విని మాస్టర్కు అర్థం అవుతుంది షియాన్ వైఫ్ మనిషి కాదు మాన్స్టర్ అని అందుకే మాస్టర్ షియాన్కు పూజించిన కత్తిని ఇస్తాడు అతని సేఫ్టీ కోసం ఆ తర్వాత మాస్టర్ సూజెన్ దగ్గరికి వెళ్ళి సూజన్తో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మాన్స్టర్ అయ్యుండి మనిషిని పెళ్లి చేసుకొని మనుషులతో ఉంటున్నావు ఈసారికి నేను నిన్ను వదిలేస్తున్నాను ఎందుకంటే నువ్వు మంచి మాన్స్టర్వి నువ్వు షియాన్ను వదిలేసి వెళ్ళిపో లేకపోతే నిన్ను తిరిగి రాని లోకాలకి పంపిస్తా నేను చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాత్రి షియోన్ వైన్ తీసుకొని ఇంటికి వస్తాడు అది నార్మల్ వైన్ కాదు అందులో పాము విషానికి విరుగుడు మెడిసిన్ కలిపి ఉంటుంది షియోన్ అండ్ సూజన్ కలిసి వైన్ తాగుతారు బట్ సూజన్ తనే ఒక పాము అవ్వడం వల్ల ఆ వైన్ తాగాక సూజన్ అనీజీగా ఫీల్ అవుతుంటుంది అందుకే తను వేరే రూమ్లోకి వెళ్ళి లోపల నుండి లాక్ చేసుకుంటుంది షియోన్ డోర్ బయట నిల్చొని ఎందుకు ఇలా డోర్ లాక్ చేసుకున్నావు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు సూజన్కు తన మీద తను కంట్రోల్ కోల్పోతుంది అండ్ సడన్గా తన ఒరిజినల్ రూపం అంటే పాములాగా మారిపోతుంది అండ్ మరోవైపు మాస్టర్ సూజన్ను పట్టుకోవడానికి వచ్చేస్తాడు అండ్ ఇక్కడ మాస్టర్ అండ్ సూజన్ మధ్య ఫైట్ నడుస్తుంది అండ్ అప్పుడు షియాన్ మాస్టర్ ఇచ్చిన కత్తితో సూజన్ను ను పొడుస్తాడు షియాన్కు తెలీదు ఆ పామె తన వైఫ్ సూజన్ అని సూజన్ ఎలాగోలా తన సిస్టర్ దగ్గరికి తప్పించుకొని వచ్చేస్తుంది మాస్టర్ ఇచ్చిన పవిత్రమైన పూజించిన శక్తివంతమైన కత్తితో పొడవడం వల్ల ఇప్పుడు సూజన్ ఎప్పటికీ మనిషి రూపంలోకి మారలేకపోతుంది అండ్ మరోవైపు షియాన్ మాస్టర్ను తన వైఫ్ గురించి అడుగుతాడు అప్పుడు మాస్టర్ ఆ వైట్ స్నేకే నీ వైఫ్ నువ్వు ఒక పామును పెళ్లి చేసుకున్నావు ఆ పాము వయసు వెయ్యేళ్లకు పైగా ఉంటుంది అని అంటాడు ఇది విని షియాన్ షాక్ అవుతాడు అండ్ తను బాధపడుతుంటాడు తన వల్లే తన వైఫ్ ప్రమాదంలో ఉందని అప్పుడు సూజన్ ఫ్రెండ్ అయిన ఎలుక సూజెన్ ను కాపాడటానికి ఒక మూలిక ఉంది ఆ మూలిక వల్ల సూజన్ నార్మల్ అవుతుంది కానీ ఆ మూలిక తీసుకొని రావడం చాలా రిస్కీ ఎందుకంటే అక్కడ చాలా మాన్స్టర్స్ ఉంటాయి అని అంటుంది అయినా కూడా షియాన్ ఆ మూలిక కోసం వెళ్తాడు అండ్ మూలికను తీసుకువస్తుంటాడు బట్ అప్పుడే అక్కడున్న మాన్స్టర్స్ షియాన్ ను వెళ్ళనివ్వవు ఆపుతుంటాయి అప్పుడే మాస్టర్ అండ్ తన శిష్యులు షియాన్ కు హెల్ప్ చేయడానికి వస్తారు అండ్ ఎలుక వెళ్లి సూజన్ కు మూలిక ఇస్తుంది అందువల్ల సూజన్ నార్మల్ అవుతుంది అండ్ ఇప్పుడు మనిషి రూపంలోకి వచ్చి ఆ తర్వాత తను మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ తో ఫైట్ చేస్తుంది మాస్టరే కావాలని షియాన్ను ను తనని విడగొడుతున్నాడని ఆ తర్వాత ఎలాగోలా సూజన్ షియాన్ ను ఒక ప్లేస్ లోకి తీసుకెళ్తుంది అండ్ అక్కడ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది బట్ అప్పటికే షియాన్ మెమరీ లాస్ అవుతుంది అప్పుడు సూజన్ మాస్టర్ నువ్వు నా హస్బెండ్ ను ఏం చేశావు తను నన్ను మర్చిపోయాడు అని అడుగుతుంది అండ్ వాళ్ళ మధ్య గొడవ నడుస్తుంటుంది కాసేపటి తర్వాత షియోన్ నార్మల్ అవుతాడు తనకంతా గుర్తొస్తుంది బట్ అప్పటికే సూజన్ మాన్స్టర్ అవ్వడం వల్ల మాస్టర్ తన పవర్తో ఒక ఇల్లు లాంటిది చేసి అందులో సూజన్ను బంధిస్తాడు ఆ ఇంట్లో నుండి సూజన్ బయటికి రావడం ఇంపాసిబుల్ కాబట్టి షియోన్ కూడా ఆ ఇంటి బయటే తన వైఫ్ కోసం వెయిట్ చేస్తుంటాడు అండ్ మరోవైపు మాస్టర్ ఫ్రెండ్ కూడా కంప్లీట్ గా మాన్స్టర్ లా మారిపోతాడు బట్ తను